పిల్లలు ఉంటే అంతమందికి 15,000 ఇస్తాను అన్నాడు. చివరికి ఒక బిడ్డకి ఇచ్చాడు. మీరేదో మీ అకౌంట్ లో పడిపోతానని ఆనందపడిపోకండి. రేపు ఏమీ రాదు మీకు, ఏ పథకాలు అందబడు. ఈ అప్పులు నేను చెప్పా కదా, ఎవడు తీరుస్తాడు? మనం తీర్చాలి. మనకి ప్రతి దాని మీద హక్కు ఉంది. అతను హక్కులు ఏంటి? మన మీద బడాయి, మన మీద అధికారం చలాయించే మన అంబేద్కర్ గారు ఉన్నారు. ఆ విద్యా విదేశీ అంబేద్కర్ విదేశీ పిచ్చోంది. అంబేద్కర్ గారి పేరు తీసేశాడా ఈ మూర్ఖుడు? తీసేసి జగన్ విదేశీ విద్యను పెట్టుకున్నాడు. వీడు పెద్ద పుడింగాడు. సైకో పోవాలి, కూటమి రావాలి, గుర్తుపెట్టుకోండి. అతని ఎత్తుకుపై ఎత్తులు మితిమీరిపోతున్నాయి. ఎలాగైతే ఏమంటో మనం, ఈ రిషి ఏదైతే రిచ్చుకుండా ఉందో వైజాగ్ లో, అక్కడ తవ్వి తవ్వి ఎలా అయితే అతని కండకవరం ముదిరిపోయిందో అతని ఆలోచనలు కూడా అలాగే ముదిరిపోతున్నాయి. తెలిసిపోయింది ఈ ఎలక్షన్